చరిత్రలో మరుపురాని వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న అని సిపిఎం నాయకులు కొనియాడారు. నెల్లూరులోని 16వ డివిజన్లో జక్కా వెంకన్న 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జక్కా వెంకన్న కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలకు పుచ్చకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు కాయం శ్రీనివాసులు మాట్లాడుతూ జక్కా వెంకన్న నెల్లూరు జిల్లాలో అనేక ఉద్యమాలు చేపట్టి కార్యరూపం దాల్చారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వెంకన్న చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యంత నిరాడంబరంగా తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఎమ్మెల్యేగా వచ్చేటటువంటి పెన్షన్ గాని జీతం గాని మొత్తం కూడా పార్టీకి అందించి అత్యంత నిరాడంబర జీవితం గడిపినటువంటి గొప్ప ఆదర్శనీయుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. అంతేకాదు ఈ రోజు నెల్లూరు జిల్లాలో అనేక జరిగినటువంటి సారాయి ఉద్యమం, కృష్ణ పట్టు కోర్టు సాధ్యనకు సంబంధించినటువంటి ఉద్యమం, అనేక ఉద్యమాలకు ఈరోజు నాయకత్వం వహించి ఆ ఉద్యమాలని విజయవంతంగా నడిపినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. అధ్యయనశీలి ఆచరణశీలి కలవలిపినటువంటి వ్యక్తే కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. క్షేత్ర స్థాయిలో అనేక భూములు వ్యవసాయ కార్మికులకి చెరువు లోతట్టు ప్రాంతాల్లో వేల ఎకరాలు పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఈ జిల్లాలో కార్మిక ఉద్యమానికి గాని పీడిత ప్రజల యొక్క అనేక సమస్యలకి వెన్నుదన్నుగా నిలిచి మా కోసం ఎంకన్న ఉన్నాడు, మాకే కష్టం వచ్చినా మార్క్సిస్ట్ పార్టీ అండగా ఉండి తీరుస్తుందని చేసి చూపించినటువంటి ఆచరణశీలి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఆయన మార్గంలో నడిచేందుకు మేము ఈ రోజు ఆయన అందించినటువంటి ఆశయాలని ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లేదానికి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం. ఈ జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు మార్క్సిస్ట్ పార్టీగా ఎంకన్న లేని లోటుని మా వంతు మా శక్తి వంచన లేకుండా పనిచేసి ఆయన స్ఫూర్తిని ఆయన అందించినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేదానికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాంటి నాయకులు ఉన్నారా అనే దానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ఆయన చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ వారిని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడానికి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కానీ నగర కమిటీ కానీ అలాగే ఉన్న అన్ని ప్రజా సంఘాల్లో వారి వైపున నడిపిస్తూ నడవడానికి సిద్ధంగా ఉండి వారిని స్మరించుకుంటూ పోరాటానికి. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్ వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.